హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మంది ఉంటుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవించనున్నాయి? ప్రకృతి పరంగా జరిగే మార్పులు ఏంటి? కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న యుగాంత గురించి జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ జ్యోతిష్యులు ఎప్పటికప్పుడు భవిష్యత్తును గురించి చెప్తుంటారు. వీరిలో ఫ్రెంచ్ జ్యోతిష్యుడు మైకల్ డి నాస్ట్రోడామస్, బల్గేరియాకు చెందిన వృద్ధ జ్యోతిష్యురాలు బాబా వంగ పాపులర్ అయ్యారు. అసలు నెక్స్ట్ ఇయర్ గురించి, అంటే 2025 గురించి నాస్ట్రోడామస్ బాబావంగా చెప్పిన అంచనాలను ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2025లో ప్రపంచం దారుణంగా పరిస్థితులను ఎదుర్కొంటుందని, భూమిపై అంతం మొదలవుతుందని వీరు అంచనా వేశారు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇందులో బాబావంగ గారు ఊహించి చెప్పిన ఎన్నో ప్రపంచ ఘటనలు నిజమయ్యాయి. చివరికి తన మరణాన్ని కూడా ఆమె ఊహించి చెప్పారు. యువరాణి డయానా మరణం, 9/11 దాడులు, అమెరికా మొదటి నల్లజాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నిక వంటి ప్రధాన సంఘటనలను ఆయన అంచనా వేశారు. ఆర్థిక పతనాల గురించి వైద్యపరమైన పురోగతి వరకు అన్నింటినీ ఊహించారు. ఇక నాస్ట్రోడామస్ ఊహించిన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హీరోసిమ, నాగాసాకిపై అణుబాంబుల దాడులు, లండన్ గ్రేట్ ఫైర్ అండ్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం వంటి చరిత్రక సంఘటనలు అంచనా వేశారు నాస్ట్రోడామస్. ఈ క్రమంలో 2025లో జరిగే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహాంతరవాసుల గురించి వీరు చాలా అంచనాలు వేశారు. అవి చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ 2025లో ఏం జరుగుతుందో, నాస్ట్రోడామస్ అండ్ బాబావంగ గారు ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 16వ శతాబ్దానికి చెందిన నాస్ట్రోడామస్ నక్షత్ర అమరికని బట్టి భవిష్యత్తు పరిణామాలను అంచనా వేశారు. లెస్ ప్రొఫెటిస్ అనే పుస్తకంలో వీటిని పొందుపరిచారు. ఇందులో పేర్కొన్నవి చాలా వరకు నిజమయ్యే. అడల్ఫ్ హిట్లర్ ఎదుగుదల, నాటి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, కోవిడ్-19 వంటి మహమ్మారి వ్యాప్తి ఘటనలు ఈ లెస్ ప్రొఫెటిస్ లో ఉన్నాయి. దీంతో 2025 సంబంధించిన అంచనాలు కూడా నిజమయ్యే ఛాన్స్ ఉందని ప్రజలు విశ్వసిస్తారు. వచ్చే ఏడాది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూసిపోతుందని, ఇరుపక్షాలు అలసిపోయి తమ పోరాటాన్ని విరమించుకుంటాయని పేర్కొన్నారు. కానీ ఐరోపాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని హెచ్చరించారు. అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు, విపత్తు వదలతో బ్రెజిల్ దేశం ఆతరకుతరం అవుతుందని, రాబోయే కాలంలో భూమిని సముద్రాలు ముంచేసి ఒక నీటి సామ్రాజ్యం ఏర్పడి ప్రధాన నగరాలను ముంచేస్తుందని, దీంతోపాటు ప్రపంచాన్ని శాసించే ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడని చెప్పారు. ఇక బాబావంగ గారు ఏం చెప్పారంటే, యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలే కాకుండా సరికొత్త జ్యోతిషాన్ని బాబావంగ అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో ఏలియన్స్ మానవులకు మధ్య సంబంధాలు ఏర్పడేందుకు బీజం పడుతుందని ఆమె చెప్పారు. ఒక మేజర్ స్పోర్ట్ ఈవెంట్ లో జరుగుతున్న సమయంలో గ్రహాంతరవాసుల ఎంట్రీ ఉంటుందని ఆమె అంచనా వేశారు. అప్పుడు ఏలియన్స్ ను జనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆమె చెప్పారు. భవిష్యత్తులో మెర్షియన్ యుద్ధం జరగవచ్చు. ఏలియన్స్ గురించి మరింత భయం పెంచేలా ఈ అంచనాలు ఉన్నాయి. ఇక 2025లో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి బాబావంగ ముందుగానే హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానుందని ఆమె పేర్కొన్నారు. అంటే యుద్ధం వల్ల చాలా మంది జనం చనిపోతారని ఆమె అంచనా వేశారు. ఇంకా 5079 నాటికి మానవ జాతి పూర్తిగా నాశనం అవుతుంది. అందుకు 2025లో ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబావంగ తీవ్రంగా హెచ్చరించారు. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు. ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ ఇలాంటి అంచనాలు నిజమవుతాయో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం భయం పట్టుకుంది. అయితే ఇలాంటివి నమ్మకూడదు అని మనలో చాలా మంది అనుకుంటారు, కానీ వీళ్ళు చెప్పినవి చాలా వరకు జరిగాయి కాబట్టి తక్కువ అంచనా వేయలేం. ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.